హాయ్ స్టూడెంట్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సతీష్ కీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం జనరల్ నాలెడ్జ్ బిట్స్ పార్ట్ త్రీ నేర్చుకుంటున్నాం ఆల్రెడీ మనం పార్ట్ వన్ పార్ట్ టూ చెప్పడం జరిగింది సో ఈ పార్ట్ త్రీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం ఈ బిట్స్ అన్ని కూడా మనకి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అడుగుతూ అడిగినటువంటి బిట్స్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం సో ఈ బిట్స్ మీద మీరు కంపల్సరీగా ఫోకస్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఈ బిట్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నటువంటి బిట్స్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం సో దిస్ ఛానల్ ఈజ్ మోస్ట్ యూజ్ఫుల్ టు ద స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సో యూ మస్ట్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి అప్డేట్స్ నాలెడ్జ్తో పాటుగా మీకు ఉద్యోగం కూడా కంపల్సరీగా వస్తుంది సో అటువంటి బిట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం సో మనం అన్ని రకాల బిట్స్ కూడా ఈ ఛానల్లో మీకు కవర్ చేయడం జరుగుతుంది సో మీరు సో మరి మన టాపిక్ని మరి స్టార్ట్ చేద్దాము మరి ఫస్ట్ మ్యాచింగ్ మనం చూస్తే రైల్వే వ్యవస్థ ప్రధాన కేంద్రాలు రైల్వే వ్యవస్థ యొక్క కార్యాలయాలు ఏ ప్రదేశంలో ఉన్నాయి సో వాటి ప్రధాన కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది ఈ మ్యాచింగ్ ద్వారా మనం నేర్చుకోవచ్చు సో సాధారణంగా మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతున్నటువంటి బిట్స్ ఇవి అలాగే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నటువంటి బిట్స్ మనకి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం సో ముందుగా మనం చూస్తే తూర్పు కోస్తా రైల్వే ఉత్తర మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే నైరుతి రైల్వే ఆగ్నేయ మధ్య రైల్వే అనే బిట్స్ మనం చెప్పడం జరిగింది సింపుల్ మీకు అందరూ తెలుసు తూర్పు అయితే కలకత్తా వస్తుంది ఉత్తర అయితే ఢిల్లీ వస్తుంది అలాగే దక్షిణ అయితే చెన్నై చెన్నై వస్తుంది అలాగే పడమర అయితే మనకి ముంబై వస్తుంది ఇవన్నీ కూడా రైల్వేస్ అవి ప్రధాన కేంద్రాలు అవి తూర్పు అయితే మనకి కలకత్తా అవుతుంది తూర్పు రైల్వే కేంద్రం అయితే అలాగే ఉత్తర అయితే మనకి ఢిల్లీ అవుతుంది అలాగే దక్షిణ రైల్వే కేంద్రం ఎక్కడ ఉందంటే మనకి చెన్నై అలాగే పడమర అయితే మనకి ముంబై అవుతుంది అవి ఈజీ బిట్స్ చలి ఈజీగా మనం చేసేయచ్చు అలాగే వాయువ్య రైల్వే కేంద్రం ఎక్కడ ఉందంటే మనం జైపూర్ చెప్పచ్చు సో ఇవన్నీ కూడా మనం మనకు తెలిసినటువంటి బిట్స్ ఇవి లేకపోతే ఇవి కొద్దిగా కొద్దిగా డిఫికల్ట్ ఉన్నటువంటి బిట్స్ సో ఇంపార్టెంట్ బిట్స్ కూడా సో ఈ బిట్స్ మనం ఈరోజు నేర్చుకుందాం సో సెకండ్ ఇది మనం ఇటుపక్క చూస్తే సికింద్రాబాద్ భువనేశ్వర్ అలహాబాద్ బిలాస్పూర్ బెంగళూరు ఇచ్చాడు సో మనం చూస్తే ముందుగా తూర్పు కోస్తా రైల్వే అంటే మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అన్నది మనం ఈ బిట్ ద్వారా మనం నేర్చుకోవచ్చు మనం తూర్పు కోస్తా రైల్వే కేంద్రం ఎక్కడ ఉంది అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే భువనేశ్వర్లో ఉంది సో మనకి భువనేశ్వర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఉత్తర మధ్య రైల్వే అన్నాడు ఉత్తర మధ్య రైల్వే అంటే మనము సో మ్యాప్ మనకు తెలిస్తే మనం ఉత్తరం సైడ్ అనాలి సో మనకి ఇక్కడ ఆన్సర్స్లో చూస్తే మనకి అలహాబాద్ మనకు తెలుస్తుంది సో ఇది మనకి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైన సిటీ మనకి అలహాబాద్ సో మనకు ఆన్సర్ ఏమవుతుంది ఉత్తర మధ్య రైల్వే అయితే అలహాబాద్ ఇక దక్షిణ మధ్య రైల్వే అన్న సో దక్షిణానికి మధ్యలో ఉండేది మనకి సికింద్రాబాద్ సో సిలువుగా మనం ఆన్సర్ పెట్టొచ్చు సో సికింద్రాబాద్ ద దక్షిణ మధ్య రైల్వే సెంటర్ అది మనకి సౌత్ సెంట్రల్ కార్యాలయం మనకి సికింద్రాబాద్లో ఉంది సో ఇకపోతే నైరుతి రైల్వే మనం నైరుతి రైల్వే మనకి బెంగళూరు సో రైట్ ఆన్సర్ మనకి బెంగళూరు సో నైరుతి తీసి మనకి వస్తుంటే పవనాలు సో మనం చూస్తే మనకి కేరళ కర్ణాటక మీద నుండి మనకు వస్తాయి కాబట్టి సో నైరుతి అనగానే మనం బెంగళూరు మన రైట్ ఆన్సర్ అవుతుంది ఇక చూస్తే ఆగ్నేయ మధ్య రైల్వే అని అన్నాం సో ఇది బిలాస్పూర్ మనకి సో ఆన్సర్ ఏమవుతుంది బిలాస్పూర్ అవుతుంది సో తూర్పు కోస్తా రైల్వే అయితే భువనేశ్వర్ ఉత్తర మధ్య రైల్వే అయితే అలహాబాదు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నైరుతి రైల్వే బెంగళూరు ఇక ఆగ్నేయ మధ్య రైల్వే అయితే మనకి బిలాస్పూర్ ఇవి మనకి రైట్ ఆన్సర్స్ సో ఈ బిట్స్ చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ మనం మ్యాచింగ్ చూద్దాం సో మ్యాచింగ్ టూలో సౌరు కుటుంబం గ్రహాల యొక్క మ్యాచింగ్ మనం ఈరోజు నేర్చుకుందాం సో మనం కొన్ని ఇవ్వడం జరిగింది చిన్న గ్రహము అరుణ గ్రహము ప్రకాశవంతమైన గ్రహము అతి పెద్ద గ్రహము నీలి గ్రహం అని సో ఇవి అందులో మనకి చాలా బిట్స్ మనకి తెలిసినవే కానీ ఇక్కడ కొద్దిగా మనం ఇన్ఫర్మేషన్ కూడా ఈ బిట్తో పాటు ఇవ్వడం జరుగుతుంది సో అది మీకు యూజ్ఫుల్ కింద ఉంటుంది సో ఇటు పక్క చూస్తే కుజుడు బుధుడు బృహస్పతి శుక్రుడు అలాగే భూమి అని ఇవ్వడం జరిగింది సో ఏ బిట్టు ఏ గ్రహానికి సంబంధించింది అన్నది మనం ఈరోజు నేర్చుకోవడం జరుగుతుంది సో అతి చిన్న గ్రహము ఇక్కడ అతి చిన్న గ్రహం అని అంటే మనకి సౌర కుటుంబంలో మనకి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఫ్లూటోని మనకి గ్రహం నుంచి తీయడం జరిగిపోయింది కానీ సో మన చిన్న గ్రహం చూస్తే మనకి బుధుడు దీన్నే మనం మెర్కీర్ అని అంటాం సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది సో చిన్న గ్రహం అంటే బుధుడు అవుతుంది అలాగే ఇది సూర్యునికి చాలా దగ్గరలో ఉన్నటువంటి గ్రహం ఇది సో బుధుడు సో ఇది ఎటువంటి ఉపగ్రహాలు లేనటువంటి గ్రహం కూడా ఇది ఇకపోతే నెక్స్ట్ ఇది అరుణ గ్రహం అరుణ గ్రహం అంటే మనకి ఇది మనకి కుజుడికి అని చెప్తాం ఈ కుజుడే అంగాకరుడు కూడా అని మనం దీన్ని పిలుస్తాము దీన్ని మనం మార్స్ అని కూడా పిలుస్తాము ఈ కుజుడిని సో ఈ గ్రహము సూర్యుడి నుంచి చూస్తే సూర్యుడికి నాలుగో గ్రహం ఇది సో దీన్ని రామన్స్ గాడ్ ఆఫ్ వార్ అని కూడా రామన్స్ ఈ గ్రహాన్ని పిలిచేవారు సో ఆ గ్రహమే కుజుడు దీన్ని మన అంగాకరుడు అని కూడా పిలుస్తాము లేకపోతే ప్రకాశవంతమైన గ్రహము ప్రకాశవంతమైన గ్రహం ఏదంటే మనకి శుక్రుడు దీన్నే మనం వేనస్ అని పిలుస్తాము అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఇది ఎందుకంటే ఇక్కడ అత్యంత వేడి ఉన్నటువంటి గ్రహం ఇది దీన్ని ఉదయం తార సంధ్యా తార అని కూడా పిలుస్తాము ఈ వేణస్సు మనకి భూమికి కవల గ్రహం కింద మనం కూడా చెప్పచ్చు అలాగే దీని మీద అత్యధిక వేడి ఉన్నటువంటి గ్రహం ఇది సౌర కుటుంబంలో ఎందుకంటే దీని మీద నైంటీ ఫైవ్ పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అందువల్లనే ఇది అత్యంత వేడి ఉన్నటువంటి గ్రహం ఇది అలాగే ఇది అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఇది సో దీన్నే మనం వేనస్ అని కూడా మనం ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది అదే శుక్రుడు అలాగే ఇది భూమికి కవల గ్రహంకి అని కూడా చెప్పవచ్చు లేకపోతే అతి పెద్ద గ్రహము అతి పెద్ద గ్రహం ఇక్కడ ఏంటంటే బృహస్పతి దీన్నే మనం గురుడు అని కూడా అంటాం దీన్ని కూడా మనం ఏమంటామంటే గురుడు గురుడు అన్న బృహస్పతి అన్న మనకు ఒకటి ఈ గురుడే ఈ బృహస్పతి మనకి గ్రహాలన్నింటిలో పెద్దది అలాగే దీన్ని గ్రహాల రాజు అని కూడా మనం చెప్పడం జరుగుతుంది అయితే దీనికి ఉండే ఉపగ్రహము గాని మైడు కూడా గ్ర ఉపగ్రహాలన్నింటిలో పెద్దది సో ఇది గురుడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇకపోతే నీలి గ్రహం నీలి గ్రహం అంటే మనకి నీరు ఎక్కువగా ఉన్నటువంటి గ్రహం ఇది సో మనకి భూమి మనకి నీలి గ్రహము అలాగే ఇది సాంద్రత ఎక్కువ ఉన్నటువంటి గ్రహం కింద కూడా మనం భూమిని చెప్పచ్చు చూస్తే చిన్న గ్రహము బుధుడు దాన్ని మనం మెర్కి అంటాం అరుణ గ్రహము మార్సు అంగాకరుడు కుజుడు అంటాం ఇక ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు వేనస్ అని పిలుస్తాము అలాగే అతిపెద్ద గ్రహము బృహస్పతి గురుడు దాన్ని మనం జూపిటర్ అని ఇంగ్లీష్లో మనం పిలుస్తాము ఇక నీలిగ్రహం ఎర్త్ భూమి మనం నీలిగ్రహం కింద మనం చెప్పచ్చు సో నెక్స్ట్ మ్యాచింగ్ మరి మనం చూద్దాం మ్యాచింగ్ త్రీ చూస్తే కమిటీలు కమిషన్స్ ఏ కమిటీ ఏ కమిషన్కి సంబంధించింది అన్నది ఈరోజు మనం నేర్చుకోవచ్చు కమిటీలు చూస్తే వరదరాజన్ కమిటీ మల్హోత్ర కమిటీ రాజమన్నార్ కమిటీ అశోక్ మెహతా కమిటీ బలవంతరాయ్ మెహతా కమిటీ సో ఈ కమిటీస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఎక్కువ ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి బిట్స్లో ఈ కమిటీస్ కంపల్సరీగా బిట్టు ఉంటుంది సో ఇటు పక్క చూస్తే మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ అలాగే రెండంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ తాజ్మహల్ చుట్టూ కాలుష్య అధ్యయనము కేంద్ర రాష్ట్ర సంబంధాల పరిశీలన అలాగే భీమా రంగంలో సంస్కరణలు సో చూస్తే ఇక్కడ వరదరాజన్ కమిటీ చూస్తే ఇక్కడ వరదరాజన్ కమిటీ చూస్తే మనకి తాజ్మహల్ చుట్టూ కాలుష్యంపై అధ్యయనం చేసే మనకి కమిటీ అది సో వరదరాజన్ కమిటీ కమిషన్ అది ఇక్కడ ఒక కమిషన్లో కమిటీలు సో వరదరాజన్ కమిటీ మనకి తాజ్మహల్ చుట్టూ ఉన్న కాలుష్య అధ్యయనం చేసే కమిటీ అది ఇకపోతే మల్హోత్ర కమిటీ ఇక్కడ మల్హోత్ర కమిటీ దేనికంటే భీమా రంగంలో సంస్కరణల కోసం ఇది ప్రవేశపెట్టినటువంటి కమిటీ ఇది ఈ కమిటీ ఉద్దేశం ఏంటంటే రంగంలో సంస్కరణలు ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఇక చూస్తే రాజమన్నార్ కమిటీ ఈ రాజమన్నార్ కమిటీ దేనికంటే మనకి కేంద్ర రాష్ట్ర సం కేంద్ర రాష్ట్ర సంబంధాల పరిశీలన సంబంధించినటువంటి కమిటీ ఇది రాజమన్నార్ కమిటీ అలాగే అశోక్ మెహతా కమిటీ అశోక్ మెహతా కమిటీ ఏంటంటే ఇది మనకి రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఇది అశోక్ మెహతా కమిటీ లేకపోతే బలవంతరాయ్ మెహతా కమిటీ చూస్తే ఇది మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ కమిటీ ఇది వరదరాజన్ తాజ్మహల్ చుట్టూ ఉన్నటువంటి కాలుష్య అధ్యయనం కమిటీ అది మల్హోత్ర కమిటీ బీమా సంస్కరణల కమిటీ అది రాజ్మన్నార్ కేంద్ర రాష్ట్ర సంబంధాల పరిశీలన కమిటీ అశోక్ మెహతా కమిటీ రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలియజేసే కమిటీ లేకపోతే బలవంతరాయ మెహతా కమిటీ పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థ కమిటీ సో ఇవి మనకి కమిటీలు సమిషన్ కమిషన్స్ గురించి బిట్స్ సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ యూ నోట్ డౌన్ ఇట్ ఈ యొక్క మ్యాచింగ్ ఫోర్ మనం చూస్తే ఉద్యమాలు నాయకత్వం ఏ ఉద్యమం ఎవరి నాయకత్వంలో జరిగింది అన్నది ఈరోజు మనం నేర్చుకుందాం ఇటుపక్క ఉద్యమాలు చూస్తే శుద్ధి ఉద్యమము సహాయ నిరాకరణ ఉద్యమం అలీగర్ ఉద్యమం చిప్కో ఉద్యమం భూదాన్ ఉద్యమం సో ఇటు పక్క చూస్తే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ దయానంద్ సరస్వతి ఆచార్య వినోబాబావే అలాగే మహాత్మా గాంధీ సుందర్లాల్ బహువన సో ఇటు మనం ఏ ఉద్యమం ఏ వ్యక్తికి సంబంధించింది ఎవరు ముందుండి నడిపించారు అన్నది ఈ ఈ ఈ మ్యాచింగ్లో మనం నేర్చుకుందాం సో ద శుద్ధి ఉద్యమం శుద్ధి ఉద్యమం ఎవరిదంటే దయానంద సరస్వతి ఆర్య సమాజ స్థాపకుడు మనకి దయానంద సరస్వతి అతనే ఈ ఉద్యమ కర్త సో శుద్ధి ఉద్యమం దయానంద సరస్వతి ఇక చూస్తే సహాయ నిరాకరణ ఉద్యమం ఇది ఫేమస్ బిట్ మనకి అందరికి తెలిసిందే మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో జరిగినటువంటి ఉద్యమం ఇది అలాగే శాసనోల్లంక ఉద్యమం కూడా పంతొమ్మిది వందల ముప్పై నుంచి ముప్పై నాలుగు వరకు మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో జరిగింది అలాగే క్విట్ ఇండియా కూడా పంతొమ్మిది వందల నలభై రెండులో మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఉద్యమం అది ఇక చూస్తే ఆలీగర్ ఉద్యమం యాలిగో ఉద్యమం ఎవరంటే మనకి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రముఖ పాత్ర వహించినటువంటి ఉద్యమం అది లేకపోతే చిప్కో ఉద్యమం చిప్కో ఉద్యమం ఇది డీఫారెస్టేషన్ అంటే చెట్లు నరకొద్దు అని చెప్పి ఫస్ట్ ఉత్తరాఖండ్ ఏరియాలో ఫస్ట్ మొట్టమొదటిగా సుందర్లాల్ బహుగొన వీళ్ళు ఈ ఉద్యమాన్ని నడిపించారు నెక్స్ట్ది భూదాన్ ఉద్యమం ఇది మహాచార్య వినోబావే ల్యాండ్ లేని వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడం జరిగి జరిగింది ఇక్కడ సో ల్యాండ్ లార్డ్స్ ల్యాండ్ లేని వాళ్ళకి ల్యాండ్ లెస్ పీపుల్స్కి భూమిని దానం చేయడం జరిగింది ఈ ఉద్యమం ఇది వినోబాబావే దీన్ని ముందు నుంచి నడిపించారు సుద్ధి ఉద్యమము దయానంద సరస్వతి సహాయ నిరాకరణ ఉద్యమం మహాత్మా గాంధీ అలీగర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చిక్కు సుందర్లాల్ బోహుబల అలాగే ఉద్యమం ఆచార్య వినోబాబావే సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి చూస్తే థ్యాంక్ యూ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ పార్ట్లో మనం ఫోర్త్ పార్ట్లో మరికొన్ని బిట్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది